माजी राष्ट्र मंत्रिवर्यु गवर्नमेंट पेद्दलु श्री पेद्दिरेड्डी गारु श्री सिद्धाल देवय गारु माजी शासन सभ्युलु शासन सभ्युरालु మక్క బుడిగ శుభక్క గారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సోమారు సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు హర్మ జిల్లా అధ్యక్షులు శ్రీ బాస సత్యనారాయణ గారు మాజీ మేయర్ శ్రీ డి శంకర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రామనాథ్ గారు అదే విధంగా कांग्रेस पार्टी गत कांग्रेस पार्टी नगर अध्यक्ष भारतीय जनता पार्टी कन्नकृष्ण गारु भारतीय जनता पार्टी सीनियर नायक प्रभाकर गारु मेरु हनुमति गौड़ गारु महेश गारु कौंसलर राजसिंग गारु कौंसलर प्रजाप्रतिनिधुलु बीजेपी नायक पार्टी चेरिनटुवंटि कांग्रेस पार्टी नायक टीआरएस पार्टी नायक अंदरू कूडा मी अंदरू कूडा హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతాను. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఒక జోష్ వచ్చింది. గతంలోనే కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ సందర్భంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సందర్భంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ మృత్యుంజయ గారు నేను ఫోన్ చేసిన తర్వాత వేరే విషయంలో ఫోన్ చేసిన తర్వాత మోడీ గారి యొక్క నిర్ణయం చాలా అద్భుతం అది మాకే ఆశ్చర్యం వేసింది. మా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తప్పేస్తున్నది 370 ఆర్టికల్ విషయంలో గాని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడము ఇది చాలా తప్పిది. చిరస్థాయిలో కాంగ్రెస్ పార్టీని దోషిగా ఇవాళ దేశ ప్రజలు భావిస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడము ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడము రాజీనామా చేయకముందే ఈ దేశం యొక్క భద్రత విషయంలో దేశంలో ఉన్నటువంటి నిర్ణయాలను వారు స్వాగతించి వారు నేరుగా డిసిసి అధ్యక్షుని హోదాలో పత్రికా ప్రకటన విడుదల చేయడం నిజంగా నిజంగా అన్ని రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆశ్చర్యం గురి చేస్తున్నారు. ఏ మృత్యుంజయ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి చాలామంది కార్యకర్తల వారు ఫోన్ ద్వారా అభినందన చెప్పడం జరిగింది. నిజంగా వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. సోమవారు సత్యనారాయణ గారు చెప్పినట్టు నాకు కూడా గుర్రు లాంటి వారు కూడా వారు సంజయ్ విచార మంచిలో శాసనసభ్యునిగా పోటీ చేయకముందు మేనకా గాంధీ గారు కరీంనగర్ గెస్ట్ హౌస్ వచ్చినప్పుడు ఆ పక్కిల్లే మాది మా ఇంట్లోనే భోజనం తీసుకుపోయి మేనకా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను 7th క్లాస్ నేను. నా పేరు సంజయ్ గాంధీ, మేనకా గాంధీ గారి భర్త పేరు సంజయ్ గాంధీ కాబట్టి తీసుకుపోయి పరిచయం చేశారు. వారు గుర్తుందో లేదు, నన్ను తీసుకుపోయి వారు పరిచయం చేశారు. ఆ ఫోటో ఇంకా ఉంది నా నేను చేస్తున్నటువంటి విద్యార్థి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఆయన పోటీ చేస్తున్న సందర్భంలో ఎస్ అర్బన్ బ్యాంక్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. రాజకీయాలు దీనిలో చూపించద్ది. ఇది పేద ప్రజలు అందరూ కూడా దీనిలో కష్టపడి సంపాదించుకున్న పైసలు డిపాజిట్ చేస్తారు. పేదలకు రుణాలు ఇచ్చేటువంటి ఒక ఆర్థిక సంస్థ కాబట్టి రాజకీయాలకు అతీతంగా దీనిలో సభ్యులను ఎన్నుకోవాలని చెప్పి వారు భావించి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా ఇప్పుడు డి శంకర్ గారి వారి వల్లనే అర్బన్ బ్యాంకులు మనం కాపాడగలుగుతామని చెప్పి భావించి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల కార్యకర్తలు పిలిచి ఒక ప్యానెల్ తయారు చేసి ఈరోజు ఆ రోజు గెలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రాజకీయాలకు అతీతంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు ప్రోత్సహించేవారు, సూచన సలహా ఇచ్చేవారు, తప్పు చేస్తే కూడా వారు మమ్మల్ని ప్రశ్నించేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
మరొక జిల్లా నాయకులుగా జిల్లా అధ్యక్షులుగా ఒక ప్రముఖ పాత్ర పోషించి ప్రధాన భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యధిక స్థానాలను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గెలిపించిన ఘనత వారికి అన్ని విషయాల్లో ఆగ్వానతో ఇవాల సమాజంలో కూడా ఒక మార్పు తీసుకొచ్చి సమాజంలో కూడా ఒక చైతన్యం కలిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ శ్రీ కడక మృత్యుంజయ గారు నిజంగా వారి అలా భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం అందుకే అందరం కూడా అనుకొని రాత్రి అలా మృత్యుంజయ గారు పార్టీలో చేరే అవకాశం ఉంది ఒకసారి పోయి మాట్లాడదామని వెంటనే గతంలో వివో గారు మాట్లాడారు వెంటనే మా పెద్దిరెడ్డి గారు సుద్దల్దేవ్ గారు అశోభక్క సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా అల్లెలు మేము కూడా వస్తాం అని చెప్పి వారు అన్ని పనులు వదిలిపెట్టుకుని అలా వారి ఇంటికి రావడము నిజంగా దీని ద్వారా తెలుసు వారి గొప్పతనం ఏంది మరి ఏ విధంగా రాబోయే రోజుల్లో ఇలా ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తారో దీని ద్వారా అర్థమవుతుంది కాబట్టి వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా హృదయపూర్వక ఒక వినమ్ర స్వాగతం పలుకుతూ మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ కేసీఆర్ యొక్క అహంకార పూర్తి పాలనకు వ్యతిరేకంగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వల్ల జరుగుతున్న నష్టాన్ని జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి మీరే ఒక వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు చాలామంది పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు జరుగుకోకుండా ఎందుకంటే మీడియా ముందే తదేహాలు చేస్తుంది మరి అందరు అనేక విషయాలు అందరూ కూడా చాలామంది అంత సీనియర్ నాయకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు మా శోభక్ అయితే అనేక కేసులు కేసీఆర్ గారు శోభక చాలా గొప్ప వ్యక్తిరాలు శోభక చాలా గొప్ప వ్యక్తి అబ్బా ఉద్యమకారులు అంటుండే కానీ టికెట్ ఇచ్చిన మాత్రం శోభక గుర్తురాలే నిజమైన ఉద్యమకారులకు టికెట్ ఇచ్చారు పాపం ఆడ ఆయన బాగా ఉద్యమం బాగా చేసింది కదా ఆయన జైళ్ళకి పోయా లాంటి దెబ్బలు తిన అన్ని కాదు శుద్ధాలు లేవన్న కమిట్మెంట్ ఒకటి కమిట్మెంట్ వల్ల కార్యకర్త దానిలో కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యుడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏం ఇబ్బంది వస్తా కూడా మన ఎలక్షన్లో కూడా కింద పడ్డాడు పాపం కింద పడ్డా కూడా నేను కింద పడ్డానికి అవసరం లేదు నా డివిజన్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి కాలుకు దెబ్బలన్న కూడా నాకే ఆచరణ అనిపించింది అని తెలుసు సత్యనారాయణ గారు అదే ఇక పెద్దిరెడ్డి గారు హుజాబాద్లో ఎప్పుడు తిరుగుతుంటారు కానీ పెద్దిరెడ్డి గారు పేరు చెప్తే ఇది పెద్దిరెడ్డి సార్ వేసిన రోడే పెద్దిరెడ్డి సార్ వేసిన కమ్యూనిటీలే అన్నీ అవి చెప్తా ఉన్నారు వివేక్ గారి గురించి అసలు పెద్దపల్లి జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సామాన్య కార్యకర్తలను పోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కీర్తి చేసిన వెంకటస్వామి గారు కొన్ని సందర్భాల్లో నేను వెళ్తే కూడా నన్ను దగ్గర తీసి కొన్ని కొన్ని అక్రమాల విషయంలో నాకు లెటర్ రాసిచ్చి ఫలానా వ్యక్తిని ఆఫీసర్ కలవని చెప్పి అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారి యొక్క వారి తనేరు వివేక్ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సమాజానికి ఏదో వేయాలి మన నాన్నగారు రాష్ట్రాలను సాధించాలి మన లక్ష్యం నాన్నగారు ఏదైతే లక్ష్యాన్ని కోరుకున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉద్యమాలు చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను ధిక్కరించి వాళ్ళని వ్యతిరేకించి ఈరోజు వారు పార్టీలో చేరడం జరిగింది అనేక మంది నాయకులందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు పెద్ద సత్యనారాయణ గారు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ నమ్మి ఇలా వారికి అధికారాన్ని అప్పచెప్తే వాళ్ళ నీళ్లు నిధులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు లోపాయికారు ఒప్పందాలు చూసుకుంటారు ఒక మూడు కంపెనీలతో మాట్లాడుకుంటారు ఈ రాష్ట్రం ఆ కంపెనీలకు ఇస్తుంది టెండర్లు ఆ రాష్ట్రం ఆ కంపెనీలకు ఇస్తుంది ఇద్దరు లోపాయికారు ఒప్పందాలు చూసుకొని నీళ్ల పేరుతో నిధులను మాయం చేసి కోట్ల రూపాయలు దండుకొని ఒక మాఫియా ముఖ్యమంత్రులుగా ఒక మెగా ముఖ్యమంత్రులుగా ఇలా అవతరణ ఎత్తుతీయాలా ఈ రెండు రాష్ట్రాలను రెండు రాష్ట్రాల ప్రజలను సర్వనాశనం చేస్తున్నటువంటి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారం ఏందో మొన్న పోతిరెడ్డిపాటు విషయంలో కాళేశ్వరం విషయంలో జరుగుతున్న భాగవతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు ఇవాళ నియామకాలు అన్నారు ఇందుకో ఉద్యోగం అన్నారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కనీసం పట్టుమని ఈ 6 సంవత్సరాల కాల వ్యవధిలో 20,000 మించి ఒక ఉద్యోగం వేయాలి కానీ 4 కుటుంబాలు మాత్రం పూర్తి నియామకాలు జరిగినాయి ముఖ్యమంత్రి ఆయనయ్యండు కొడుకు మంత్రి అయ్యండు అల్లుడు మంత్రి అయ్యండు ఇంకో కొడుకు
రాజ్యసభ సభ్యుడు నియామకం బ్రహ్మాండంగా జరిగింది. ఒక్క నియామకం లేని ఇంతవరకు ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల కాలం దాదాపు లక్ష మంది పైగా పదవి విరమణ చేశారు. ఆ ఉద్యోగాలు లేవు, ఈ ఉద్యోగాలు లేవు. వాళ్ళు మళ్ళీ ఇవాళ ఇప్పుడు రాంగ ఫోన్ వచ్చాయన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది నిన్ననే తెలిసి నిన్ననే పేపర్లు వచ్చింది. టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షురాలు మమత గారు, ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరి కోసం పనిచేయాలండి? ఎవరు బాగుల కోసం పనిచేయాలి? ఎవరు సంక్షేమం కోసం పనిచేయాలి? సభ్యులందరూ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కష్టపడి మా కోసం, మా సంక్షేమం కోసం, మా సమస్యల కోసం, మా ఇబ్బందుల కోసం పోరాటం చేస్తారు, మమ్మల్ని కష్ట సుఖాలు ఆదుకుంటారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఉద్యోగ సంఘ నాయకులుగా మిమ్మల్ని గుర్తిస్తే ఎన్నుకుంటే ఇలా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ సభ్యులు మంచోళ్ళు, పాపం ఉద్యోగులు చాలా మంచోళ్ళు, ఉపాధ్యాయులు మంచోళ్ళు, కానీ వాళ్ళు ఎన్నుకోనండి ఉద్యోగ సంఘ నాయకులు చేసే పని ఏంటంటే ఒక ఆమె వాళ్ళ భర్త కోసం అని ఏముద్దరించడం తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ భర్తకు పదవీ విరమణ వయసు పెంచడానికి 2 సంవత్సరాలు పెంచడానికి జీవో నెంబర్ 89 ద్వారా ప్రత్యేకమైన ఒక్క వ్యక్తి కోసం జీవో జారీ చేశారు. ఆయన పేరు వెంకటేశ్వరరావు, వాళ్ళ భార్య పేరు మమత గారు, టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు. ఆమె ఉద్యోగ సంఘ నాయకురాలు, ఆమె ఉద్యోగుల కోసం సంక్షేమం కోసం పనిచేస్తారు. ఇంకా ఆయనే, ఈయన సీనియర్ లెక్చరర్ అట. ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈయన పదవి విరమణ పొందితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఈయన వల్ల ఈయన మళ్ళీ ఈయనకు పదివేల వయసు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరుగుతుందో ఈయన ఉద్దరించేది ఏందో. ఈయన సీనియర్ లెక్చరర్ అయితే ఈయనను 2 సంవత్సరాలు అదనంగా ఉద్యోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనగా ఒక వ్యక్తికి జీవో జారీ చేసింది, పొడిగించింది, జీవో పొడిగించుకుని జీవో జారీ చేసింది. ఇంకా ఆయన రాజేందర్ అట, వాళ్ళ బంధువు ఎక్స్ఎస్సీ అయ్యాట. ఆయన కూడా సేమ్ ఇదే విధంగా జీవో జారీ చేసింది. వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు. నిన్నోకారంటాడు కేంద్ర ప్రభుత్వం డిఏని ఆపిందట, సిగ్గుండాల కొంచెమంది కొంతమంది. వీళ్ళకి మీరు చేసే నాయకులు ఏంది, మీరు చేసే పనేంది? ఇవాళ 50% ఉద్యోగుల జీతాలను కడిగేస్తే వీళ్ళు మాట్లాడరు. 2018లో పిఆర్సీ ప్రకటిస్తామని అప్పని చెప్పడం దాని గురించి మాట్లాడరు. ఐఆర్ గురించి మాట్లాడరు, నియామకాల గురించి మాట్లాడరు, వాటి గురించి మాట్లాడరు. 170,000 కోట్ల ప్యాకేజీ నరేంద్ర మోడీ గారు దాన్ని సమర్థించారు వీళ్ళు. కానీ వాళ్ళ సొంత లాభం కోసం ఇవాళ సొంత జీవోలు జారీ చేసుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మీకు ఉద్యోగుల యొక్క బాధలు ముఖ్యం కాదా? ఉపాధ్యాయుల బాధలు ముఖ్యం కాదా? వాళ్ళ సంక్షేమం ముఖ్యం కాదా? మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అని చెప్పి వాళ్ళు మీరు సొంత జీవోలు జారీ చేసుకుంటారా? మొగళ్ళ కోసం, బావల కోసం, బామర్దుల కోసం, ఉంచుకున్న కోసం, పెంచుకున్న కోసం అమ్మీర్ పనిచేసేది, కేసీఆర్ కోసం అమ్మీర్ పనిచేసేది. 72 ఆర్టీసీ ఉద్యోగులు అంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే మీరు 72 ఎందుకు మాట్లాడలేదు? మీరు నిన్న ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుంటే, ప్రధాన ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుంటే నోళ్ళేవా మీకు, కళ్ళు కనబడతావా మీకు? మీ సొంత స్వలాభం కోసం సొంత జీవో జారీ చేసుకుంటారా? ఎవరి కోసం పనిచేస్తారు మీరు? ఇవాళ వీళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులు. ఉద్యోగస్తుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క కష్ట సుఖాలు పాల్పంచుకోకుండా, వాళ్ళని గుర్తించకుండా నాయకుల పేరుతో చలామతి ఉన్న వీళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులు. వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. నిజంగా ఉద్యమం కోసం ఉద్యమకారులు తెరమరుగైపోయింది వాళ్ళు. ఇవాళ సభ్య సమాజం వీళ్ళు తలదించుకుంటా ఉండదు. కేసీఆర్ కు సిగ్గుండాలే. హైదరాబాద్ ఒక వైన్స్ కోసం సపరేట్ జీవో ఇచ్చాడు. వైన్స్ల కోసం, బార్ల కోసం, పబ్బుల కోసం జీవోలు చూడని నీచమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సిగ్గులేని ముఖ్యమంత్రి, డగుల్ బాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దగాకోర్ బట్టే బాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. జీవోలు జారీ చేస్తారని వాళ్ళు సమాజం కోసం, అందరి క్షేమం కోసం, అందరికి ఉపయోగపడే జీవోలు జారీ చేస్తారప్ప. వ్యక్తిగతంగా జీవోలు జారీ చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కడే. వాళ్ళు రాష్ట్రం అంతా నవ్వుకుంటున్నారు, దేశమంతా నవ్వుకుంటున్నారు. రాత్రి నుంచి సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నది ఈ జీవుల గురించి. కానీ ముఖ్యమంత్రి మాత్రం స్పందించాడు. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందించాడు అనుకోరు, అది వేరు విషయం. ఈయన క్వారంటైన్ ముఖ్యమంత్రి, బయటికి రాడు 6 సంవత్సరాలు బయటికి రాలే.
లాక్డౌన్ ధిక్కరించేదంటే ఇప్పుడు ధిక్కరించి బయటకు వస్తాడు. మరి చాలా మంది క్వారంటైన్ తో లోపల ఉంటే అమ్మా మూడు నెలలు లోపలికి వెళ్ళి బయటకు రాకుండా ఇబ్బంది పడుతున్నట్టు ఈ రాష్ట్ర ముఖ్య 6 సంవత్సరాలు బయటకు రాకుండా ఎటువంటి వాడికి అర్థం అవుతుంది. ఇవాళ ఇంత వివేక్ గారు చెప్పినట్టు కరోనా సంబంధించి ఇవాళ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నేను కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరీంనగర్ సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వాడుకు 3-2 సార్లు అయ్యాను. నేను అలా డాక్టర్లు ఫోన్ చేశారు నాకు, మేము ఇక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాం, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ సర్వీస్ చేస్తుంటే ఇలా నాకు నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారు, నా భర్త గుర్తొస్తున్నాడు, నేను ఉద్యోగం చేయలేకపోతున్నాం, మాకు కూడా కుటుంబం ఉంది, మేము రాజీనామా చేస్తాం అని చెప్పి ఒక డాక్టర్ ఫోన్ చేస్తే నేను వెంటనే వెళ్తే నిజంగా అక్కడ ఉన్న పేషెంట్స్ బాధపడుతున్నారు. సార్ మేము 8 మంది పేషెంట్లు ఉన్నాం, డౌట్ కొద్ది వాడికొచ్చి మమ్మల్ని ఐసోలేషన్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ మేము దగ్గుతుంటే తుమ్ముతుంటే మా డాక్టర్లు ఈ నర్సులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళకి పీపీ కిట్స్ లేవు సార్, వాళ్ళకు మాస్కులు లేవు, వాళ్ళకి గ్లౌజ్లు లేవు, వాళ్ళకి శానిటైజర్స్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళ పేషెంట్స్ బాధపడుతుంటే మేము వెళ్ళి అలా ప్రభుత్వాన్ని ఆరోగ్య డిమాండ్ చేసినాం. దయచేసి వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి సర్వీస్ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, కానిస్ట్ పోలీస్ సిబ్బంది, వాళ్ళ అంగన్వాడీ టీచ్ వర్కర్లందరూ కూడా వాళ్ళకి పీపీ కిట్స్ ఇవ్వండి. డాక్టర్ సిబ్బంది పడుతున్నారు 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో, డాక్టర్లు, నర్సులు, వాళ్ళ శానిటైజింగ్ సిబ్బంది ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కనీసం మీరు పీపీ కిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదంటే మాకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నాయి, డబ్బులు వచ్చే నిబంధనలు అని చెప్తారు. చూపండి నిబంధనలు, చూపండి ఇవాళ గాంధీ హాస్పిటల్లో పీపీ కిట్స్ లేవు, ఉస్మానియాలో పీపీ కిట్స్ లేవు, నిమ్స్లో పీపీ కిట్స్ లేవు, ఫీవర్ హాస్పిటల్లో పీపీ కిట్స్ లేవు, కరీంనగర్లో పీపీ కిట్స్ లేవు, ఆదిలాబాద్లో లేవు, వరంగల్లో ఎంజీఎంలో లేవు. ఎక్కడ పీపీస్ లేకపోవడం వలన వాళ్ళ డాక్టర్లు అందరు కూడా ఇలా కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళ కుటుంబాలు బదాలు పడుతున్నాయి. వాళ్ళు ఇది ఆ ప్రభుత్వం డాక్టర్లు అనుకునేది, గతం నుంచి కూడా డిమాండ్ చేస్తే డాక్టర్లలో తప్పుదాడిస్తున్నట్టు మేము. ఇలా సమాజపు కేసారి ఇన్ని ఇంత పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందంటే దానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగానితనం. ఇన్ని రోజుల టెస్టులు చేయకుండానే ఇన్ని వందల సంఖ్యలో ఇలా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే వాళ్ళు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే అప్రదిష్ట పాలయితం. నీ అప్రదిష్ట పాల కోసం ఇలా పెద్ద ఇబ్బంది పడుతున్నావా? మొన్ననే సర్వే చేసింది ఒక ఛానల్, ఒక సర్వే చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం ఎంత అంటే 16వ స్థానం. సిఓ ఏంది అది? సిఓ ఓటర్స్ 16వ స్థానం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా వివరణ చూసి దేశం అంతా నవ్వుకుంటున్నారు. అరే ఇంత నీచమైన ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముఖ్యమంత్రికి ఎన్నుకుంటారు అంటున్నారు అందరు. ఇవాళ డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నిన్ననే కోర్టు ఇలా అడిగింది, మధుసూదన్ అనేటువంటి ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ కనీసం ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఆ మరణాన్ని ధృవీకరిస్తే రాసిపోతారు. ముఖ్యమంత్రి ఒక విధంగా సమాజం చెప్తాడు, నోడల్ ఆఫీసర్ ఒక విధంగా సమాజం చెప్తాడు, నోడల్ ఆఫీసర్ ఇంకా బతికేవాడు అంటాడు, ఈ మంత్రి మాత్రం మొన్ననే చనిపోయిన అంటాడు, డెసిడెడ్ అంటే ఇయ్య అంటాడు, మరి కుటుంబ సభ్యులు చెప్పరా అంటే చెప్పమంటాడు. అంటే కనీసము ఒక ఇంటి పెద్ద చనిపోతే మన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేకుంటే వాళ్ళు అనేక అనుమానాలు వస్తుంది. వాళ్ళు అంతవరకు శాస్త్రి గారు చనిపోతే పూర్తి ఆధారాలు బట్టి పెట్టడం ఇంత ప్రభుత్వం స్పందిస్తలేదు. చివరకు నిన్న కోర్టును ఆశ్రయించాం, నిన్న కోర్టు అలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టికాలేసింది. అలా మధుసూదన్ అనే వ్యక్తి ప్రాణాలతోనడా చనిపోయిందా 24 గంటల్లో పట మీరు హైకోర్టుకు తెలియని చెప్పి చెప్తూ కూడా ఇంతవరకు స్పందిస్తలేదు. ఈ ప్రభుత్వం కోర్టుకు భయపడదు, ఎవరు భయపడదు, బరిదగించినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అవినీతి అక్రమ విషయాలు బరిదగించి అలా విచ్చలు విడిగా వివరిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే రైతులను మోసం చేసిండు, ఇలా కొండప పోచమ్మ చెరువు అని అడిగాల అంత బ్రహ్మాండంగా ఇనాక చేసిన కొండప పోచమ్మ చెరువు నుంచి కాలువల ద్వారా 1 ఎకరానికైనా నిలిచిన ఒక్కసారి స్పష్టం చేయి. కాళేశ్వరం ద్వారా 8 ఎకరాలకు నువ్వు నీళ్ళిచ్చావు స్పష్టం చేయి. ఇలా ఏడ వడతాడ బావి నీళ్ళను, బోర్ నీళ్ళను, వర్షం నీళ్ళను, వారద నీళ్ళను అన్నిటిని పోతారు, పూలు చల్లుతారు, కొబ్బరికాయ పోతారు, కాళేశ్వరం నీళ్ళు అంటారు. వర్షం పడితే పూలు చల్లుతారు, నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇవాళ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల వ్యవహార శైలి అలా విచ్చే ఒప్పందం. ఎందుకంటే పోతిరెడ్డిపాడు విషయంలో, కాళేశ్వరం విషయంలో రహస్య ఒప్పందాలు. మీరు కుట్రలు ఏంటంటే
ఇవాళ మన ఇద్దరం కలిసి దోసుకుందాం రాష్ట్రాలను రెండు రాష్ట్రాలను కలిసి దోసుకుందాం కాబట్టి ప్రజలు గుర్తిస్తే నువ్వు ఆంధ్ర రాయలసీమను నేను తెలంగాణ అంట నువ్వు ఆంధ్ర కోసం కొట్టాడు నేను తెలంగాణ కోసం కొట్టాడతా ప్రాంతీయ విద్వేషాలు రగిలిద్దాం రాజకీయ లబ్ధి పొందుదాం ఎవ్వరు గుర్తించకుంటే ఎవ్వరు గుర్తించకుంటే నువ్వు నువ్వు రాష్ట్రాన్ని దోసుకో నేను నా రాష్ట్రం దోసుకుంటా ఇద్దరం కలిసి ఆ మూడు కంపెనీలకు ఇద్దాం మెగా నవయుగ ఇంకోటి ఏదో ఈ మూడు కంపెనీలకు దాసం వీళ్ళందరూ కూడా పశ్చిమ కాబట్టి నిజంగా ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అవినీతి బండారాన్ని పట్టబెట్టి రైతుల విషయాలు కానీ విద్యా వ్యవస్థ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు 21 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల పసిపిల్లల ప్రాణాలు పలుకున్నటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైంది ఇలా 21 మంది విద్యార్థులు పోతే విచారణ ఏమైంది గ్లోబరిన సంస్థ మీద ఏం చర్య తీసుకున్నావు గ్లోబరిన సంస్థ వెనుకనటువంటి నీ కేటీఆర్ సంగతి ఏంది దాని మీద మాట్లాడాడు ఆర్టీసీ కార్మిక విషయాలు మాట్లాడాడు రైతుల మీద మాట్లాడాడు ఇవాళ ఇక్కడ మృత్యుంజయ గారి యొక్క ఇవాళ ఈ ఫామ్లో కూర్చున్నాం ఈ పంట పొలాల్లో ఏ పంట పడుతుందో మృత్యుంజయ గారు తెలుసు వాళ్ళ తాతల ఆస్తి కావచ్చు కుటుంబ పరంపరంగా వస్తున్న ఆస్తి మా తాతలు ముత్తాతలు ఏం పంట పండిస్తారు ఇక్కడ ఏ పంట పండుతుంది వాళ్ళకి అవగాహన ఉంటుంది ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి మళ్ళీ కూర్చొని నేను చెప్పిన పంటనే వేయాలట రైతు బంధు యొక్క చాదాగని వ్యక్తినే ఇలా 2018 అన్నాడు వచ్చే సంవత్సరం నుంచి పూర్తి విత్తనాలు యూరియా ఫ్రీ అద్భుతం అద్భుతాలు సాధించడానికే కేసీఆర్ ఉట్టిని కావచ్చాడు ఆయన ఇవాళ అద్భుతాలు చూస్తున్నాం ఇవాళ మోసం చేశాడు విధానం ఇవాళ విత్తనాలు ఫ్రీ ఇస్తాడు యూరియా ఫ్రీ ఇస్తాడు ఏడమైంది ఎంతమందికి ఇస్తావు ఇవాళ పంట ఏ పంట ఏ పంటలో ఏ స్థలంలో ఏ పంట పండుతుందని చెప్పి ఆ యజమానికి తెలుస్తుంది నేను భూసార పరీక్షలు నిర్వహించావు 125 కోట్ల రూపాయలను భూసార పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఒక్క ఎకరంలో కూడా ఒక్క గుంటలో కూడా భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆ నిధులను దాటి మంచిన నీచమైన వ్యక్తి కేసీఆర్ ఇవాళ నేను వేసే పంటనే చెప్పాలన్నట ఇలా కేంద్ర ప్రభుత్వం నిన్న శోభకు చెప్పినట్టు 14 పంటలకు మద్దతు ధర పెంచింది అలా నువ్వు బోనసి నువ్వు చెప్పిన పంట నేసుకుంటాం మద్దతు ధర ముందే ప్రకటించి వాళ్ళ యూరియా ఫ్రీ విత్తనాలు ఫ్రీ ఏ పంట నష్టం జరిగినా కూడా దానికి నువ్వే బాధ్యత వహించని చెప్పి రాసి అందుకే అనేక ప్రాంతాల్లో రైతులు ఇస్తారు ఇలా శ్రీమాన్ 30 ఎంపీ చెప్తున్నాడు గూడెలు కూడా బహిష్కరించాడు అనేక ప్రాంతాల్లో రైతులు తిరగబడుతున్నాడు కేవలం ప్రజల దృష్టి రైతుల దృష్టి మలచడానికి అనేక కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం నిలవ ఉంది కొనే చాతనే తెలియదు ముఖ్యమంత్రికి ఆ దృష్టి మలచడానికి రైతులు తిరగబడుతున్నారని భావించి రైతు బంధు ఇయ్యలేని చాతకాని వ్యక్తి వాళ్ళ ఇవాళ కొత్త దుకాణం స్టార్ట్ చేసి వాళ్ళ మళ్ళీ స్టార్ట్ ఇస్తున్నాడు ఈ యూరియా అయితే కూడా మళ్ళీ ఆయనకు సంబంధించిన యూరియా కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సీడ్ కూడా కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజలు గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు నన్ను ఎవ్వరు గుర్తిస్తలే చెప్పి పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిన్ను ఎట్టి పట్టు నిద్ర పోనియరు నీ గడిలు బద్దలు కొడతాం నీ సంగతి చూస్తాం నీ అవినీతి బండరాన్ని ఎట్టి పట్టు బయటకెత్తం చేస్తాం నువ్వు ఆ కార్యకర్తలుగా కేసులు పెడుతున్నావు నా మీదే కేసులు పెట్టినావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులుగా కేసులు పెడుతున్నావు భారతీయ జనతా పార్టీ నాయకులు ముందస్తు చేస్తున్నావు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా కేటీఆర్ చేతగాక ఒక పిరికి పందగా పోలీస్ బందోబస్తు వచ్చి అధికారిక కార్యక్రమాలు చేస్తున్నాడు నువ్వు నిజంగా సమాజ సేవ చేసినట్టయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు న్యాయం చేస్తున్నావు నువ్వు భావిస్తే ఇలా పోలీస్ బందోబస్తు ఎందుకు చేస్తున్నావు మా కార్యకర్తలు ముందస్తు సరస్సు ఎందుకు చేస్తున్నావు అందుకే భారతీయ జనతా పార్టీ పోలీసులకు వ్యతిరేకం కాదు పోలీస్ అధికారులకు అప్పీల్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఉండేది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అంతకంటే ముందు కేసీఆర్ జైలు కొత్త గ్యారెంటీ రాజపేటకు అవినీతి విషయంలో 100% కేసీఆర్ జైలు కొడతాం కేసీఆర్ యొక్క అవినీతి బండాన్ని బయట పెడతాం 100% కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని కాదు న్యాయపరంగా కొట్లాడతాం మేము ఇలా మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు సోషల్ మీడియా పర్సన్ కేసులు పెడతారు మేము కేసులకు భయపడే వ్యక్తులు కాదు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇంతమంది జైలు కంపినా కూడా నీ విషయంలో ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం నీ బండాలను బయటపడతాం నీ ప్రభుత్వానికి గద్దెదిస్తాం నీకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో కాషాయపు జెండాను రెపరెప ప్రారంభిస్తాం కమలపూలు వికసిస్తాం తప్పకుండా
అన్ని పార్టీ నాయకులు పిలుస్తాం కలిసి కట్టుగా రండి కేసీఆర్ కబంద హస్తాల్లో బంది అయినటువంటి తెలంగాణ తల్లిని కాపాడుకుందాం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఏదైతే అమరవీరులు నిజమైన తెలంగాణ ఏదైతే లక్షల సాధన కోసం ఏదైతే ఆశల కోసం అనేక మంది ఆత్మ బలిదానం చేశారో ఆ అమరవీరుల లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుగా ముందుకు రాబోతున్నది కాబట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి అందరికి అప్పీల్ చేస్తూ ఈరోజు నిజంగా ఒక మేధావి అన్ని విషయాలు అవగాహన ఉండి మొదటి నుంచి కూడా అనేక మందిలో కూడా అనేక మంది కార్యకర్తలను తయారు చేసి అనేక మందికి ఒక స్ఫూర్తినిప్పినటువంటి కనక మృత్యుంజయ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం నిజంగా మా అందరికి ఒక ధైర్యాన్ని ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది కాబట్టి మరొకసారి వారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో చేయడం కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.